Hi, welcome to my channel, The Civil Engineer. This is your Madhusudhan. Heroes, this video lo TS Inter Supply results ak sambandhinchi oka latest update tho mee munduku vastunanu. Evaraina first time ga na channel chusinatlayite please subscribe my channel. Iga vishayanki vaste intermediate supply examinations ku sambandhinchi Telangana State Board nunchi eppudu results release avutayani andaru chaala mandi students andaru wait chustunnaru. అంతేకాకుండా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతే రిజల్ట్స్ గురించి ఒక వీడియో షేర్ చేద్దామని ఇంతవరకు ఆగాను. ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటర్మీడియట్ సప్లై రిజల్ట్స్ అనేవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఒక్కసారి మనం చూసినట్టయితే ఇంటర్ సప్లై టీఎస్ తెలంగాణ స్టేట్ ఇంటర్ సప్లై పేపర్స్ అన్నీ కూడా వాల్యుయేషన్ అనేది పూర్తయిపోయింది. పూర్తయిపోయి వాటి తాలూకా అప్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఈ రిజల్ట్స్ని యాక్చువల్గా ఏంటంటే నా ఈ వారంలోనే రేపు కానీ ఎల్లుండి కానీ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టు ఉన్నాయి. టూ డేస్లో రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, మ్యాక్సిమం అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ప్రాసెస్, డిగ్రీ అడ్మిషన్స్ ఒకవైపు ఎంసెట్కి సంబంధించి అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రిజల్ట్స్ని వీలైనంత తొందరలో ఇవ్వాలనే ఉద్దేశంతో బోర్డు కసరత్తు చేస్తుందనేసి నేను గత వీడియోలో కూడా చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం ఈ మార్క్స్ అప్లోడింగ్ చేయడంతో సహా మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి రిజల్ట్స్ని రేపో మాపో ఈ టూ డేస్లో రిలీజ్ చేయాలన్న నిర్ణయంతో ఉన్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దీనికి సంబంధించి బోర్డు వాళ్ళు మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని రిజల్ట్స్ అనేవి మనకి ఈ టూ డేస్లో రిలీజ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మ్యాక్సిమం 5-6 తారీఖుల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఒక ఇన్ఫర్మేషన్ రేపటికి రిజల్ట్స్ రిలీజ్ చేసినట్టయితే ఈపాటికే ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రెస్ మీట్ అనేది ద్వారా తెలిసేది. కాబట్టి మనకి మ్యాక్సిమం 6-7 తారీఖులు, 5-6-7 తారీఖుల్లో ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా మనకి ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ కానీ మీకు తెలిసినట్టయితే డెఫినెట్గా మీకు వెంటనే షేర్ చేస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.